హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ ఎంఐ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ నా వీడియో వచ్చేసి మనం 5 మినిట్స్లో విత్ మినిమల్ ప్రొడక్ట్స్ ఎలా రెడీ అవ్వచ్చు అనేది నేను చూపిస్తాను. దీనికి నేను చాలా బేసిక్ ప్రొడక్ట్సే యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా క్విక్గా ఎలా రెడీ అవ్వచ్చు 5 మినిట్స్లో అనేది చూపిస్తాను. ఇంకెందుకు లేట్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను మినిమల్ ప్రొడక్ట్స్ తోటి ఎలా రెడీ అవ్వచ్చు అనేది చూపిస్తాను. నేను దీనికి చాలా సింపుల్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే సన్స్క్రీన్ రిక్వల్ సన్స్క్రీన్. ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అయితే మీరు మాయిశ్చరైజర్ ప్లస్ సన్స్క్రీన్ రెండు రాయొచ్చు. సన్స్క్రీన్ని మీరు ఎప్పుడైనా సరే సన్స్క్రీన్ని మసాజ్ అనేది చేయకుండా జస్ట్ ట్యాప్ చేయండి. ఎందుకంటే సన్స్క్రీన్ అంటే మనకి అదొక స్క్రీన్ లాగా అనమాట. మన ఫేస్ మీద మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ హార్మ్ఫుల్ రేస్ అనేవి పడకుండా ఒక స్క్రీన్ లాగా మన ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాదు, మన నెక్ మీద కూడా మనం సన్స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఎస్, డన్ విత్ ద సన్స్క్రీన్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫౌండేషన్. నేను ఫౌండేషన్గా మెబ్లిన్ది వాడుతున్నాను. ఇది సూపర్స్టే అనే ఫౌండేషన్. 24 అవర్స్ వరకు ఉంటుందన్నమాట ఈ ఫౌండేషన్ అనేది. సో కొంచెం తీసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. కొంచెం తీసుకున్నా చాలా మంచి ఫుల్ కవరేజ్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఫౌండేషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా రాస్తే ఎక్కువ కూడా మీరు మీకు బాగా పిగ్మెంటేషన్ కానీ డార్క్ ప్యాచెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఏరియాస్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫేస్కే కాదు, నెక్కి కూడా ఫౌండేషన్ అప్లై చేయండి. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ కలర్. బ్రష్ తీసుకొని సో ఫౌండేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. నేను కాంపాక్ట్ కూడా మ్యాబ్లిన్లోనే యూస్ చేస్తున్నాను. అండ్ నా షేడ్ వచ్చేసి 235. ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా కానీ ఖచ్చితంగా నెక్కి అండ్ ఫేస్కి రెండింటికి రాయండి. ఓన్లీ ఫేస్ ఒకటే రాసుకోకండి. గో ఫర్ ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ అయితే డెఫినెట్గా యూస్ చేస్తాను. సో మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీకు ఐబ్రోస్ చేయించుకున్నారు అండ్ మంచి షేప్లో ఉన్నాయంటే యూ కెన్ స్కిప్ ఇట్. చిన్న చిన్న స్ట్రోక్స్ తోటి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఐబ్రోస్ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారనుకోండి, మీకు అది బాగా హెవీగా అనిపించి చాలా డ్రామాటిక్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఐబ్రో పెన్సిల్ వేసేటప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. స్లైట్గా మీకు కావాల్సిన షేప్లో స్లైట్గా తీసుకొచ్చి ఫైనలీ కాజల్. So, I am going with Kajal. Lipstick. ఈ లిప్స్టిక్ వేస్తే మీ లుక్కే మారిపోతుంది. సో నేను లిప్స్టిక్ లాగా లాక్మే యూస్ చేస్తున్నాను. లాక్మే లిప్స్టిక్. మనము లిప్స్టిక్ కంటే ముందు లిప్ బామ్ అనేది అప్లై చేస్తే మంచిదన్నమాట. నౌ ద ఫైనల్ పార్ట్, లిప్స్టిక్. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్.